ప్రభు ప్రసాద్ ఛానల్కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు శనగపిండితో బర్ఫీ తయారు చేస్తాము. శనగపిండితో బర్ఫీ తయారు చేసేదానికి కావలసినవి 2 కప్పులు శనగపిండి తీసుకోవాలి. 1 కప్పు చక్కెర పొడి తీసుకోవాలి. 1/4 కప్పు నెయ్యి, యాలక్కుల పొడి, గోడంబి, బాదం, ఇది మీ ఆప్షనల్. 1/4 కప్పు ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు 1 బాండిల్లో ఆయిల్ వేయాలి, నెయ్యి వేయాలి, శనగపిండి వేయాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయాలి. మొదట ఇలా ఫ్రై చేస్తూ చేస్తూ ఇలా అవుతుంది. ఎంత సుందరమైన కలర్ వస్తుంది, లైట్గా అవుతుంది చూడండి. ఇలా కొద్దిగా చల్లార్చిన తర్వాత చక్కెర పొడి వేయాలి. యాలక్కుల పొడి వేయాలి. గోడంబి, బాదం వేయాలి, ఇది మీ ఆప్షనల్. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా మిక్స్ అయ్యింది. ఇప్పుడు 1 ట్రే తీసుకొని ఆ ట్రేలో ఇలాంటి పేపర్ తీసుకొని గ్రీస్ చేసుకోవాలి ఆయిల్తో. మనం అయితే ఫ్రై చేసి పెట్టుకున్నామో శనగపిండిని దీన్ని వేసి లెవెల్ చేసుకోవాలి. చూడండి ఎంత సుందరంగా కనిపిస్తూ ఉంది. దీనిపైన గోడంబి, బాదం, కలంగడకాయ విత్తనాలు అన్నీ వేసి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసి చేసుకోవాలి. దీన్ని చల్లార్చాలి 1 గంట సేపు. చూడండి ఇలా చల్లగా అయ్యింది. ఇప్పుడు దీన్ని 1 ప్లేట్లో తీసేసి దీన్ని కట్ చేసుకోవాలి. చూడండి ఎంత సుందరమైన స్వీట్ తయారైంది. చూడండి ఎంత సుందరమైన శనగపిండితో బర్ఫీ తయారైంది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీస్తూ ఉన్నాం. శనగపిండితో బర్ఫీ రెడీ.